ఈరోజు మీకు అందరికీ తెలుసు ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కాక వెంకటస్వామి గారి పేరు మీద ఉన్నది. ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు వారు నివసిస్తున్న ఇల్లును కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా ఇచ్చిండ్రు. ఈనాటికి అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నడుస్తున్నది. మిత్రులారా, ఈడున్న విద్యార్థిని విద్యార్థులకు నా సూచన, కష్టపడితే, కష్టపడి చదువుకుంటే జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని మనం ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కాక వెంకటస్వామి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఏ కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ పదవులు చేపట్టిన వాళ్ళు కానీ లేరు. నాతో సహా మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. నేను 2006లో ఇండిపెండెంట్ జడ్పిటీసీగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలో నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పిటీసీగా నేను నించోని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచి మొదలైంది. స్థానిక సంస్థల్లో పనిచేసిన, శాసన మండలిలో పనిచేసిన, శాసనసభలో పనిచేసిన, లోక్సభలో పనిచేసిన, అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాపాడే అన్ని సంస్థలల్లో అన్ని ప్లాట్ఫామ్లో పనిచేసిన ఈరోజు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండు కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎంతోమంది అనుభవజ్ఞులు ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతో నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చాను. అందుకే ఈరోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా శాసనసభ్యులు అందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడాలి అని చెప్పి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం.